శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తిశ్రీ శుభకృతనామ సంవత్సరం 2024 జనవరి 13 శనివారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది, శ్రమ మీద పనులు పూర్తవుతాయి, బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి, దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది, విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, కోర్టు కేసుల్లో చిక్కులు తొలగుతాయి, శ్రమ వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగుతాయి, వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఈరోజు ఇంటర్వ్యూలకు హాజరవుతారు, వ్యాపార వ్యవహారాల్లో అవాంతరాలు తొలగుతాయి, పరపతి పెరుగుతుంది, వస్తులాభాలు పొందుతారు, వ్యాపారాలు ఉద్యోగాల్లో ఉత్సాహంగా ఉంటుంది, వృత్తి వ్యాపారాలకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి, పట్టుదలతో ముందుకు సాగుతారు, అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి, బంధుమిత్రుల నుంచి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సామాజికంగా చురుగ్గా ఉంటారు, కానీ కొన్ని పనుల గురించి ఆందోళన చెందుతారు. మీరు పనిచేసే రంగంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు, మీ తెలివితేటలతో పరిష్కరించుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా వ్యాపార కార్యకలాపాలు బలహీనంగా ఉంటాయి, విహారయాత్రలకు వెళ్లేందుకు సిద్ధపడతారు. ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది, సంపద మధ్యస్థంగా ఉంది, కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి, ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి, వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా ఉన్నాయి, వైవాహిక జీవితం మధ్యస్థంగా గడుస్తుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం, శివుడు, భైరవుడు మరియు హనుమంతుణ్ణి ఆరాధించడం ద్వారా కుటుంబ ఆనందాన్ని కాపాడుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.